చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన జగన్కు కొత్త మేనిఫెస్టో ప్రకటించే అర్హత లేదన్నారు. మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేయకపోగా మహానుభావుడు కోట 60 రూపాయలు దాన్ని 200 చేసి నాసి రకం మద్యం జే బ్రాండ్లు నాసి రకం మద్యం ఇచ్చి 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి 5200 మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. అంటే రానున్న ఎన్నెళ్ళండి 15 సంవత్సరాలు రాబోయే 15 సంవత్సరాల మద్యమమ్మంగా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా అప్పులు తీసుకునే దిగజారిన పరిస్థితి అంటే మద్యపాన నిషేధం అంటే ఇదేనా? అంటే మేము రాబోయే 15 ఏళ్ళు కూడా గ్యారంటీ మేము మద్యం అమ్ముతాం, దాని మీద కూడా దోచుకుంటాము అని చెప్తా ఉన్నాడు. అంటే మద్యపాన నిషేధం అని ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మద్యం బెడ్ షాపులు పెడతా, ప్రజలు రక్తాన్ని జలగ తాగినట్టు తాగారు, ప్రజలు ఆరోగ్యాన్ని నాశనం చేశారు, ప్రాణాలు తీశారు. ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు మహిళల చేత ఓట్లు వేయించుకొని మద్యపానం అని చెప్పేసి నట్టేటం ఉంచారు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామని మాట్లాడారే 2019 ఎన్నికల ముందు, మరి ఎందుకు ఇవ్వలేదు? 15,000 ఇస్తామని 15,000 నుండి తగ్గించి తర్వాత 14,000 చేశారు, తర్వాత 13,000 చేశారు. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఇచ్చిన దాంట్లో సగం మందికి 2 సంవత్సరాలు ఎగ్గొట్టారు, తర్వాత మళ్ళీ దాంట్లో సగం ఎగ్గొట్టారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం మీరు అమ్మ అలా 5-6 ముఖ్యమంత్రులతోటువంటి పరిపాలనలో 6 లక్షల సంబంధించినటువంటి అప్పులకి పరిమితం భరించడం, ఈరోజున 13 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్టు ఏ విధంగా అప్పులు అయినప్పటికీ కూడా అంటే ప్రతి మనిషికి తలసరి 2 లక్షల రూపాయల అప్పులు చేయటం జరిగింది. ఇక అప్పులు చేయటం అనేది ఏ ప్రభుత్వానికి సర్వసాధారణమైనప్పుడు కూడా అప్పులు ఎందుకు తీసుకొస్తున్నా, తీసుకొచ్చిన అప్పుల ద్వారా ప్రొడక్టివిటీ సంబంధించి అంటే ఉత్పాదకతను పెంపొందించే విధంగా అప్పులు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తే ఏమాత్రం కూడా ఉత్పాదక లేదు, అంతేకాకుండా కూడా